చి, అడవిలో ఎంతసేపు అడవి పందులు, పందికొక్కులు, పులులు, సింహాలు తప్ప సరైన ఆడది కనిపించట్లేదురా. అలాంటి ఆడ దొరికితే జీవితం అంతా జిల్జిల్ జగానే. సార్, మీకు దొరకపడం ఏంటి సార్? ఇప్పటికే చాలామంది అడవి కన్నెల్ని ఆశ పెట్టించో భయపెట్టించో బాగానే లొంగదీసుకున్నారు కదా. వాళ్ళు కాదురా, చూడగానే నరనరాల్లో కసి పెరగాలి. దాన్ని లొంగదీసుకోకపోతే జీవితమే వేస్ట్ అనిపించాలి. అలాంటి ఆడది కావాలి. ఈ అడవి అంతటికీ అలాంటి ఆడది ఒక్కతే ఉందిరా. దాన్ని మెల్లగా సొంతం చేసుకోవాలి. ఎవరు సార్ అది? మల్లెపూల వాసన ఈ అడవి మల్లె నుంచే వస్తుందిరా. సిటీలో దొరికే మల్లెల్ని చూసి చూసి బోర్ కొట్టేసింది. ఈ అడవి మల్లెని చేతిలోకి తీసుకుని వాసన చూడాలరా. పాపం సార్, అడవి పిల్లలు అమాయకులు, వదిలేయండి. ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నీ సలహా అక్కర్లేదు, మూసుకునుండు. పద. ఏంటే మళ్ళీ ఒంటరిగా వస్తున్నావు, భయం లేదా? దారిలో వస్తుంటే ఎన్నో క్రూరముగాలు కనిపించాయి, ఏం భయమేలా. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, కానీ ఎదురుగా ఉన్న నీలాంటి మృగాన్ని చూస్తేనే మనసులో భయంగా కంపరంగా ఉంది. ఏంటే ఒళ్ళెలా ఉంది? నేనెవరో తెలుసు కూడా. ఎందుకు తెలియదు, ఆడవాళ్ళు ఎంటపడే కామపిశాచమని. నాకే కాదు, మా గూడెల్లో ఉన్న ఆడవాళ్ళందరికీ తెలుసు. కామపిశాచని ఎలాగో తెలిసింది కదే, ఆలస్యం చేయకుండా వచ్చాయి. బాగా నూరిన కత్తి దగ్గరకొచ్చావో, ఒక్కటే ఏటు, తల మొండం రెండు వేరవుతాయి, జాగ్రత్త. నీలాంటి పొగరుబోతుని ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసే. లొంగ తీసుకోవడానికి, మచ్చిక చేసుకోవడానికి నేనేం జంతువుని కాదురా, ఆడపిల్లని, అడవి పిల్లని. ఇంకోసారి ఇలాంటి వేషాలు వేస్తే జాగ్రత్త. నన్నే అవమానిస్తావే, నా చేతులు అయిపోయావే, చూస్తూ ఉండు. ఈ అడవి తల్లి సాక్షిగా నీ జీవితం అన్యాయం చేయకపోతే నా పేరు శంకరే కాదు. రే సాంబిగా, ఈ అడవిలో తినడానికి ఎంతో రుచికరమైన పళ్ళు, కూరగాయలున్నా ఈ ఇప్పసారా రుచి దేనికి రాదురా. దీని రుచే రుచిరా. నాకు ఈ అడవిలో బాగా నచ్చేది ఒకటి నా మరదలు మల్లె, రెండు ఈ ఇప్పసారేరా. ఎరా బాజీ, నీ మరదలంటే అంత ఇష్టం దేనికిరా? పేమెత్తే తెలుస్తుందిరా, నీలాగా తాగి తందనలాడితే కాదు ప్రేమ. నీగా నేను నమ్మను రోయ్. అది పుట్టినప్పుడే నా పెళ్ళమని మా అమ్మ చెప్పింది. బాజీ బాజీ, అలా చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన మాట అలాగే పెరుగుతూ వచ్చింది. అదంటే నాకు ప్యానం. నాతో మాట్లాడినా, దగ్గరగా చూసినా నా మనసు అదుపు తప్పుతోందిరా. ఊరే తిండి తినకపోయినా బతుకుతానేమో కానీ దాన్ని ఒక్కరోజు చూడకపోతే మాత్రం చచ్చిపోతానురా. అదంటే నాకు పిచ్చిరా. ఈ పిచ్చినే ప్యామంటారా? ఒరే బాజీ, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గాడు నీ మరదలు అక్కడ ఏడిపిస్తున్నాడు రా. ఒరే ఆఫీసర్గా, నా మరదల్ని ఏడిపిస్తామంటారా? నీ చెయ్యి నరకపోతే నా పేరు బాజీనే కాదురా, వస్తున్నానుండ్రా. ఒరే బాజీ, ఆఫీస్ పడకరా, నా మాట విని ఆగరా. ఎక్కడే ఆ ఆఫీసర్ గారు, ఎక్కడా? నిన్ను ఏడిపించాడంట నిజమేనా? నిజమని ఒక్క మాట చెప్పు, ఇప్పుడే వెళ్ళాడిని అడ్డంగా నరికేస్తా. నరకడం నాకు వచ్చు, నా జోలికొస్తే వాణ్ణే కాదు నిన్నైనా నరికే ధైర్యం నాకుంది. అనవసరంగా నా గురించి ఆలోచించుకు. అదేంది అలా అంటావు? నీ గురించి కాబోయే ముగుడిగా
నాకు కాక ఇంకెవరికి బాధ ఉంటది? నువ్వు నా మూగుడివా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నేను ఇప్పుడేదో చెప్పారా? చెప్పానా? అది కాదే, మీ అయ్యా మా అమ్మకి మాట ఇచ్చాడు కదే, నువ్వే నా పెళ్ళమని గూడెమంతా తెలుసు కదే. మాటిస్తే మా అయ్యని చేసుకో, అంతేగాని నేను మాత్రం నిన్ను చేసుకోను. మీ అయ్యని చేసుకోవాలా? కనిపించవు గానీ నువ్వు కూడా భలే సరదా మనిషివే, అందుకే నువ్వంటే నాకు శానా పిచ్చి. ఒరే, ఇందాక ఆఫీసర్ గాడు మూడంతా నాశనం చేశాడు, నువ్వెదురుగా వచ్చి నాకింకా చిరాకు లేపుకో. కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు, అడ్డు తప్పుకో. అడ్డు తప్పుకోమని అంత సిరాగ్గా అంటావేంది? రేపు పొద్దున్న నీ మెళ్ళ మూడు ముళ్ళేసే మగాడిని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవే నా ముద్దుల మరదల. ఒరే బాజుగా, అడవి తిండి తిని తిని కొవ్వెక్కి కొట్టుకుంటున్నావురా, నా జోలికొస్తే కొవ్వంతా కరిగించేస్తానరా ఎదవా. నేను దానికోసమే చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నానే, త్వరగా మీ అయితో చెప్పే లగ్గం పెట్టించుకోయే. ఎంత తిట్టినా నీకు సిగ్గురాదంట్రా. ఏరా, ఎవరన్నా అంటే చిన్న మాట కూడా పడవు, నీ మరదలు అన్నేసి మాట్లాడుంటే నవ్వుతూ వింటావేంట్రా సిగ్గు లేకుండా. అది తిడుతోందా? అవునరా, ఇప్పటిదాకా తిడుతానే ఉంది. మరి నాకేంద్రా, అది సరదాగా సరసమన్నట్టుంది. అనిపిస్తుంది అనిపిస్తుంది, ఒళ్ళంతా కామంగా ఉంటే అలానే అనిపిస్తుంది. అది తిట్టినా సీకొట్టినా నా సొంతం రా, నాకు మాత్రమే సొంతం. నేను పుట్టగానే దేవుడు నా కోసం దాన్ని పంపాడు. దాని మొహం చూస్తుంటే అది నిన్ను ఇష్టపడుతున్నట్టు లేదురా. అది నన్ను కాక వేరెవరినైనా ఇష్టపడితే వాణ్ణి దాన్ని సంపేత్తా. అది దక్కితే నాకే దక్కాలి, లేదంటే ఎవడికి దక్కకుండా సంపేత్తా. దానికోసం సావడానికైనా చంపడానికైనా నేను సిద్ధమే సిద్ధమే. మళ్ళీంట్రా, మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చి గుండెల్లో గోల చేస్తుంది, తనందంతో పిచ్చెక్కిస్తుందిరా. అది ఎలాగైనా కావాలరా, డబ్బిస్తే ముఖాన్ని కొడుతుంది, బెదిరిస్తే భయపడట్లేదు. ఎలారా ఎలారా దాన్ని సొంతం చేసుకోవడం? సార్, మళ్ళీ వాళ్ళు అయ్యే గూడెం దొర, మీరిలా చేస్తే అడవి మనుషులు మిమ్మల్ని చంపడానికి వెనకాడరు. చిన్న చిన్న చీమలు కలిస్తేనే బలమైన పాముని చంపగలవు. ఎదురుగా పులొచ్చినా భయపడని మీరు నా మాటలకు భయపడతారనుకుంటానా సార్? మీరేంటో మీ ధైర్యం ఏంటో నాకు తెలీదా సార్? తెలుసు కూడా ఏంట్రా ఈ మాటలు, ఇంకోసారి జాగ్రత్తగా మాట్లాడు. అలాగే సార్, అలాగే. ఏవండి, మందు బయట తాగిరమ్మని చెప్పాను కదండి, మళ్ళీ ఏంటండి ఇంట్లోనే తాగుతున్నారు? ఏమన్నావే, ఏమన్నావు? సరిగ్గా వినపడలేదు, ఏది మళ్ళీ చెప్పు చెప్పు. పెళ్ళం ఉంటే నా దృష్టిలో కుక్కిని పేన్లో పడుండాలి, అంతేకాని మంచంలో ఉండే నలిలాగా రోజు నాకు నరకం చూపించకూడదు. అర్థమైందా? అర్థమైందండి. ఇంకోసారి ఇలా చచ్చు సలహాలు పుచ్చు సలహాలు ఇచ్చావంటే ఓతలు పెడతా. ఇల్లవతలకే సరే సార్, లేట్ అయింది, నేను బయలుదేరుతాను. నా పెళ్ళం అలా అన్నందుకు వెళ్తున్నావా? లేదు సార్, కొంచెం తలనొప్పిగా ఉంది సార్, మార్నింగ్ కలుస్తాను. సరే వెళ్ళు, వెళ్తూ వెళ్తూ ఆ మళ్ళీ నాకు ఎలా దగ్గర చేయాలో ఆలోచిస్తూ వెళ్ళు. సహాయం చేస్తే దాన్ని అనుభవించినప్పుడు నీకు వాటా ఇస్తా, పండుగ చేసుకోవచ్చు. ఏమంటావు?
చూడు మళ్ళీ, అనవసరంగా ఇంత అందంగా పుట్టావు. అందరి కళ్ళు నీమీదే ఉన్నాయి. నీ కళ్ళు కూడా నామీదే ఉన్నాయా? ఉండవా? నీ అందం అలాంటిది మరి. నీకు మీ ఆఫీసర్ గాళ్ళలాగే ఒళ్ళంతా పొగరనుకుంటా. ఏంటే పొగరు గిగరని ఓవర్గా మాట్లాడుతున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? ఏంట్రా అరుస్తున్నావు? నీ అరుపులకి బెదిరిపోయే లేడి పిల్లర కాదు, పులి పిల్లని. పోనీలే ఆడపిల్ల కదా అని వదిలేస్తే ఓవర్ చేస్తున్నావేంటే? నీ పొగర అనచాల్సిందే. రావే, వదలు. మర్యాదగా వదలకపోతే గట్టిగా అరిచి అల్లరి చేస్తా. నువ్వు అల్లరి చేసినా అడవి పాలు చేసినా ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. వదలు, వదలు నన్ను. నువ్వెంత అరిచినా నిన్ను వదల్నే. నువ్వు నాకు కావాలి. ఆగరా మొగడా, అంత ఆత్రమైతే ఎలారా? రాత్రికి మా అయ్య పొరుగురు వెళ్తున్నాడు, ఒంటరిగా ఉంటాను. వచ్చేయ్. ఏంటే మళ్ళీ, నువ్వు అనేది నిజమేనా? మనసు పడిన మగాడితో ఏ ఆడదే అబద్ధం చెప్పదురా మగడా. సరేనే, రాత్రికి వస్తా, అందంగా రెడీ అయి ఉండు. నువ్వు అంతగా చెప్పాలంటరా మగడా, నాకు తెలీదా? దొంగ చోటన ఎన్నాళ్ళు ఇలా కలుసుకోవడం? మా అయ్యతో మాట్లాడి లగ్గం పెట్టించు మామా. నిన్ను పెళ్లి చేసుకోవాలని నాకు తొందరగానే ఉందే. ముందుగా చెల్లి పెళ్ళయి, ఇక నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అప్పుడు హ్యాపీగా నిన్ను పెళ్లి చేసుకుని కొత్త జీవితం గడపాలనుందే. ఎప్పుడూ చెప్పేదే కదా, ఇంతకి నీ చెల్లికి సంబంధాలు చూస్తున్నారా? చూసాం, ఒక సంబంధం సెట్ అయింది కూడా. వచ్చే నెలలో పెళ్లి. ఆ తర్వాత మన ప్రేమ గురించి ఇంట్లో చెప్పి మా వాళ్లను పెళ్లి కొప్పిస్తాను. మాట తప్పి మోసం చేయవు కదా. ఏమే, నా మీద నమ్మకం లేదా? నమ్మాను కాబట్టే సర్వస్వం నీకిచ్చేశా. అయినా ఆడపిల్లను కదా, కొంచెం భయంగా ఉంది మామా. ఈ సమయంలో వచ్చావేంటి? నీ అయ్యా, అదే నా మామ ఊరెళ్తూ నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాడు. ఒంటరిగా ఉంటే ఏడ భయపడతావని జతగా ఉన్నావని వచ్చాను. ఈ రాత్రికి తోడుండమంటావా? మా అయ్య వచ్చాక ఈ మాట చెప్తే ఏమవుతుందో తెలుసా? తెలుసే, మా అల్లుడికి కూతురు మీద బాగా ప్రేమ పెరిగిపోయింది. ఇక ఆలస్యం చేయకూడదని లగ్గం పెట్టిస్తాడు. ఆడదాని మనసు అర్థం చేసుకుని నీలాంటి మొరటోండి చేసుకొని ఏ ఆడది సుఖపడిద్దిరా? వెళ్ళరా అవతలకి. ఎందుకే అంత కోపం? నాకేం తెలియకపోయినా నువ్వు తెలియ చెప్తే తెలుసుకుంటానే. నన్ను కాదనికే. అర్ధరాత్రి ఇలా ఒంటరిగా ఉన్న ఆడపిల్ల దగ్గరికి రాకూడదని నీకు తెలీదా? ఇంకో నిమిషంలో వెళ్ళకపోతే అందరినీ పిలిచి అల్లరి చేస్తా. ఏందే, వచ్చిన కాడినుంచి చూస్తున్నాను, నన్నెప్పుడు ఎలగొడదామని చూస్తున్నావు? నాకన్నా ముందు ఏడకి ఎవడని వచ్చాడా? ఏంది, పెళ్లికి ముందే నీకు ఇంత అనుమానం ఉంటే పెళ్ళయ్యాక ప్రతి క్షణం నన్ను అనుమానంతో చంపేస్తావు. మా అయ్యని రాని, నీ అసలే వారం మొత్తం చెప్పేస్తా. నీతో పెళ్ళి వద్దని చెప్తా. వరసైన దానివని పద్ధతిగా మాట్లాడుతుంటే పొగరు చూపిస్తున్నావేందే? పొగరు నీకిట్టమున్నా లేకపోయినా నేనే నీ ముగుణ్ణే. నీకు తాళి కట్టేది నేనే, కాపురం చేసేది నేనే. కాదని చెప్తే నీ శవాన్ని కూడా నాతోనే ఉంచుకుంటాను, కానీ నిన్ను వదిలిపెట్టనే వదిలిపెట్టను. విన్నావు కదా వాడి మాటలు? నాకు భయంగా ఉంది మావా, త్వరగా నన్ను పెళ్లి చేసుకో, లేదంటే వాడు నన్ను చంపినా చంపేస్తాడు. భయపడకు మళ్ళీ, ఆ బాజుగాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు భయపడకు.
ఏంద్రా అల్లుడు, నీ కాబోయే పెళ్ళాన్ని అలా భయపెట్టేస్తున్నావు? ఏంది మావా నువ్వనేది? మళ్ళీ అంతా చెప్పిందిరా, అది చాలా సున్నితం. దాంతో కొంచెం మొరటగా ఉండకరా, భయపడుతుంది పాపం. అడవిలో ఉండేవాడికి మొరటతనమే అందం. ఆ విషయం దానికి అర్థమయ్యేలా చెప్పు. కాబోయే పెళ్ళాన్ని మాటలతో మచ్చిగ చేసుకోవాలరా, ప్రేమతో పిచ్చెక్కించాలరా, అప్పుడే పెళ్ళయ్యాక ఇద్దరు సంసారం చక్కగా ఉంటుందిరా. ఇప్పుడేంది మావా, నేను నాలా ఉంటే అది పెళ్ళయ్యాక ఎవరితో లేచిపోతుందా? అది కాదురా బాజీ. ఏ నువ్వేం చెప్పక మావా, ఆలస్యం చేయకుండా మాకు లగ్గం పెట్టుచు. పెళ్ళయ్యాక దాన్ని ఎలా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు. నీతో పెళ్ళంటేనే అది భయపడుతుందిరా మావా. దానికి బతిమాలు చెప్తావో భయపెట్టి చెప్తావో నీ ఇట్టం. అది పెళ్లి కొప్పుకోవాలా, లేదంటే ఒప్పుకోనందుకు మళ్ళీని, దాన్నంత పొగరుగా పెంచినందుకు నిన్ను నరికి పులులకి ఆహారం చేస్తాను. నా సంగతి తెలుసు కదా. ఏంట్రా మాటలో పిచ్చిగాని పట్టిందా? పిచ్చే పట్టింది మావా. నీ కూతురంటే బాగా ముదిరిపోయి ఇలా తయారైంది, అది నాకు దక్కలేదని తెలిస్తే నాకు ముదిరిన పిచ్చిలోంచి నాలోని పిశాచిగాడు బయటికి లేస్తాడు. ఆడు బయటకొస్తే ఈ అడవిలో సావరుపులేనిపిస్తాయి నీవి నీ కూతురువి. ఒరేయ్ బాజీ, ఎక్కువ ఆవేశపడకరా. నీ మాటల్లో నీకు మల్లంటే ఎంత పిచ్చి ప్రేమో నాకు అర్థమవుతుందిరా. వచ్చే పున్నమికే నీకు దానికి పెళ్లి చేస్తానరా. పెళ్ళయ్యాక ఈ కోపం మాత్రం కొంచెం తగ్గించుకుని దాన్ని ప్రేమగా చూసుకోవాలరా. పెళ్ళయ్యాక నీ కూతురందరికి బానిసైపోను, అప్పుడు నన్నది ఎలా అంటే అలా ఆడించచ్చు. నువ్వేం భయపడకు మావా. పెళ్ళవ్వక ముందు నేను కూడా నీలాగే ఉండేవాణ్రా. పెళ్ళయ్యాక మీ అత్త నా పొగరంతా అణిచేసిందిరా, అదేరా ఆడదానిలో ఉండే గొప్పతనం. నువ్వు మారతావులే పద. ఇలా హోమ్లీగా రెడీ అయ్యి పూజలు వ్రతాలు చేసి ఆడదంటే నాకు అసహ్యం. రెడీ అయ్యి మొగుడిని 24 గంటలు సుఖపెట్టి ఆడదంటే నాకు పిచ్చి. ఇలా తయారవడం ఆపేసి నేను చెప్పినట్లు సిగా రెడీ అవ్వు. అర్థమైందా? ఏంట్రా శివ అలా చూస్తున్నావు? నా పెళ్ళాన్ని రోజు ఇంతలా తిడుతుంటే పాపం అనిపిస్తుందా? అవును సార్, చాలా పాపం అనిపిస్తోంది. రేపు పొద్దున నీకు పెళ్ళం వస్తే నువ్వు ఎలాగ చేస్తావులే, ఎందుకంటే పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, లేదంటే అది మన కంట్రోల్ తప్పుతుంది. ఆ తర్వాత నెత్తి మీదకెక్కి ఓవర్ యాక్షన్ చేస్తుంది. చూసింది చాలు గాని పద. ఆగవే, ఆగే, హే ఆగు మళ్ళీ. ఏం చూస్తున్నా? దీన్ని రొమాన్స్ అంటారే, వయసులో ఉన్న వాళ్ళందరూ చేసేదే. అల్లరి చేయకుండా దగ్గరికి రా. నిన్ను ఏదో ఒక రోజు నువ్వు నాకు దొరక్కపోరా, నీ పేనాలు పోయేది నా చేతిలోనేరా. ఎవడు నీతో వచ్చాడు, నన్ను చూడగానే భయపడి పారిపోయాడు, ఇంతకీ ఎవడేవాడు? కొద్ది రోజుల్లో నాతో పెళ్ళెట్టుకుని ఎవడు నన్ను ఉంచుకున్నావేందే? ఉంచుకుంటాను, అవసరమైతే అడవంతా ఊరేగుతాను. నువ్వేంట్రా నాతో చెప్పేది? నీతో నాకింకా పెళ్లి కాలేదు. నేనే నీ పెళ్ళాన్ని కాదు,
నా జీవితం నా ఇష్టం. పెళ్ళైతే నీ పెళ్ళా మీద చూపించుకో నీ ప్రతాపం, నా మీద కాదు. నీ కాబోయే ముగ్గురుతోనే నాకెవడో ఉన్నాడని చెప్తావే? నిన్నిప్పుడు కాదు, ఆడెవడో నాకు దొరకనే, ఆడితో సహా నిన్ను కలిపి చంపేస్తాను. ఇవాళ కాదు రేపు చెప్తా నీ సంగతి. వత్తా, మా బావ నన్ను చంపేస్తారని బెదిరిస్తున్నాడక్క. నువ్వే అయ్యగారితో చెప్పి నా ప్రాణాలు కాపాడాలి. నిన్ను చంపుతానంటున్నాడా? దేనికి? నేను ఒకరిని ప్రేమిస్తున్నానక్క. ఇంతకీ ఎవరే అతను? ఆ విషయం తర్వాత చెప్తాను గాని, కాస్త మీ ఆయనకి చెప్పి మా బావకు బుద్ధి చెప్పించక్క. నీ రుణం జన్మలో మర్చిపోను. మళ్ళీ నువ్వు వెళ్ళు. తనకొన్ని ప్రేమిస్తుంది, అలాంటి అమ్మాయిని మీరు అలా చూడడం ఏం బాగోలేదు. ఏంటి ఏంటి, ఏమన్నా ప్రేమిస్తుందా? ప్రేమించినా పెళ్లి చేసుకున్నా దాని మీద నా చూపు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అది ఎప్పటికైనా నా సొంతం కావాల్సిందే. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? పాప ఆ పిచ్చిది, దానికి బావ వైపు నుంచి ప్రమాదం ఉంది. వాడికి బుద్ధి చెప్తారని మీ దగ్గరకు వస్తే మీరు కూడా దానిపై కన్నేసి ప్రమాదం తెచ్చేలా ఉన్నారే. అందమైన ఆడదాని మీద ఏ మగడికైనా ఆశ ఉంటుందే, నాకు దానిపైన ఆశ ఉంది. అది మర్యాదగా ఒప్పుకుంటే సరే, సరే లేదంటే దాని బావ కన్నా ముందు నేనే దాన్ని చంపేస్తా. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? నేను చాలా క్లారిటీగా ఉన్నా. నువ్వు ఎదవ ఎక్స్ప్రెషన్లు పెట్టి షాక్గా నన్ను చూడకో. నేను చెప్పాను కదా, పెళ్ళం కుక్కిన పెయిన్లో పడుండాలి. ఎక్కువ మాట్లాడితే నా శాడిజాని చూడాలి. చూస్తావా? నీకేమైనా బుద్ధి ఉందా? మైండ్ పనిచేస్తుందా లేదా? ఏందిమా ఇప్పుడు ఏమైందని అంత కోపడుతున్నావు? నీకు ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గారి కంట్లో పడొద్దని ఆల్రెడీ చెప్పాను కదా. నువ్వు సరాసరి వాళ్ళింటికి వెళ్తున్నావు, వాడెంత డేంజర్ అని తెలుసు కదా. సుజాత అక్క నాకు ఎప్పటి నుంచో పరిచయం, తనని కలవడానికే వెళ్ళాను. సర్లే వెళ్తే వెళ్ళావు, కానీ ఇంకెప్పుడు వెళ్ళకు సరేనా? సర్లే మామా. ఈడేనా ఈడేనా నీ పేవికుడు? జిత్తులు మరి నక్క దొరికెవరా? ముందు నిన్ను నరికేసి తర్వాత దీన్ని నరికేస్తానరా. ఆగరా, నిన్ను చంపుతానరా ఈరోజు. ఈరోజు తప్పించుకోవచ్చు, రేపు తప్పించుకోవచ్చు, రేపు తప్పించుకున్న ఎల్లుండి నిన్నేసేస్తా, అడ్డంగా నరికి చంపేస్తాను రా. ఏంటే మళ్ళీ అంత కంగారు పడుతున్నావు, ఏమైంది? అయ్యగారు మా బావ శివన్ చెప్పడానికి వెంట పడుతున్నాడు, త్వరగా వెళ్ళి కాపాడండి. వాణ్ణి కాపాడాల్సిన అవసరం నాకేంటే? చాణాలకి ఒంటరిగా దొరికావు, ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోను. రావే, వదలండి. నిన్ను రే, నా కింద పనిచేస్తే నువ్వు నన్నే కొడతావరా? నీ అంతు చూస్తాను రా, చూస్తూ ఉండు. నీకేం కాదు, భయపడకు మళ్ళీ. రే బాజీ, నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా? నాకు ఈ అడవి అన్నా, ఈ అడవి మనుషులన్నా
ఎంతో ప్రేమరా నాకు. ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగినా నాకు బాధగా ఉంటుంది. నీ మరదల నా శివగాడు మాటలతో మభ్యపెట్టి మోసం చేస్తున్నాడు, మీ గుడెం పరువు తీస్తున్నాడు. నాకు తెలుసయ్యా, అందుకే ఆ శివగాడినే సంపాలని చూస్తున్నాను. జిత్తులు మరి నక్క తప్పించుకున్నాడు. ఒరేయ్, వాణ్ణి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చంపేయి, లేదంటే నీ మరదను లేపుకుని పోవాలని ప్రయత్నిస్తున్నాడు. చంపుతానయ్యా, ఆడి సావు నా చేతిలోనే. కానీ ఆడిని చంపితే కేసు అవుతుంది కదయ్యా. ఆ విషయం నాకు వదిలేరా. వాణ్ణి చంపాక వాడి శవాన్ని పులికి ఆహారంగా వేసేయి. పులి చంపిందని నేను రాస్తే నిన్ను ఎవ్వడూ అరెస్ట్ చేయలేడు. అవునయ్యా, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? చెప్పాను కదరా, మీ అడుగు మనుషులంటే నాకు ప్రేమని, మీకు అన్యాయం జరగకూడదనేరా నా బాధ. మీలాంటి మంచి మనసు ఆ శివగాడుకుంటుంటే కనీసం వాడు పేనాలతోన బతుకుండేవాడు. రేపాడు ఖచ్చితంగా సత్తాడయ్యా. ఇళ్ళాన్ని చంపే పనిలో ఉంటాను. ఆడిని చంపాక నా మీద కేసు రాకుండా చూడండి అయ్యా. సర్లేరా, ముందెళ్ళని అర్జెంటుగా చంపేసే. అలాగేనయ్యా. అమ్మా, దేవుడా, ఎంత పనిచేసావు దేవుడా. ఎంత పనిచేసావు దేవుడా, అప్పుడే నా కూతురికి నూరేళ్ళు నిండిపోయాయా. అయ్యో అయ్యో అయ్యా, అయ్యా ఎస్ఐ గారు రెండయ్యా, చూడండి అయ్యా, నా బిడ్డను చంపేశారయ్యా, నా బిడ్డను చంపేశారు. కానిస్టేబుల్ సార్, క్లూస్ ఏమైనా దొరుకుతాయి వెతకండి. ఓకే సార్. అమ్మా, అయ్యో దేవుడా, అమ్మా అమ్మా నా తల్లి. సార్, క్లూస్ ఏం దొరకలేదు సార్? దొరకలేదా? అవును సార్. వీళ్ళిద్దరిని ఎవరు చంపుంటారు? అయ్యో, మీకెవరి మీద ఏమైనా అనుమానం ఉందా? నాకెందుకో, నా మేనలుడే వీళ్ళిద్దరిని హత్య చేసి ఉంటాడు అనుకుంటున్నానయ్యా. ఎందుకంటే నా కూతురు అంటే వాడికి పిచ్చి ప్రేమయ్యా. ఆ ప్రేమతోనే నా కూతుర్ని, ఇదిగో ఈ అబ్బాయిని కూడా చంపేసి ఉంటాడయ్యా, చంపేసి ఉంటాడు. నాకు వాడి మీదే అనుమానంగా ఉందయ్యా. కానిస్టేబుల్, అయ్యో, వాడు ఎక్కడున్నాడో వెంటనే వెతికి పట్టుకోండి. అలాగే సార్. అంతకన్నా ముందు ఈ రెండు శవాల్ని పోస్ట్ మార్టంకి పంపించండి. ఓకే సార్. ఎందుకు చంపేవరా వాళ్ళిద్దరిని? నేను చంపడం ఎందుకు సారు? నేనెందుకు చంపుతాను? ఎందుకా, చిన్నప్పటి నుంచి ప్రేమించిన మరదలు సడన్గా ఎవరినో ప్రేమించింది, అది తట్టుకోలేక నువ్వే చంపావని తెలుసురా. నిజం చెప్పు, ఎందుకు చంపావు? సారు, నా మరదలంటే నాకు నిజంగా పిచ్చి ప్రేమే. అది నాకు దక్కదని తెలిసి దాని ప్రేమికుణ్ణి నిజంగానే చంపాలనుకున్నాను. కానీ నా మరదల మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా, అది మాత్రం ఒళ్ళు కొవ్వెక్కి ఏరే వాడి మీద మనసు పడుతుంది. వదలను రా దాన్ని. బాజీ, బాజీ, అక్కడ నీ మరదల్ని ఎవరో చంపేశారు. అయితే నమ్మలేని, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గారే చంపుంటాడు. వాణ్ణి వదలను. అది సారు జరిగింది. నాకెందుకో ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గారి మీద అనుమానం ఉంది సారు. ఆడినట్టుకుని నాలుగు తగిలిస్తే ఆడ నిజం చెబుతాడు సారు. వాడి సంగతి తర్వాత నిజంగా నువ్వు చంపలేదా? నాలాటోడికి అబద్ధాలాటం రాదు సారు. కొండదేవరి మీద ఆనా, వాళ్ళని చంపింది నేను కాదు సారు. సరే, ప్రస్తుతానికి నేను వదిలిపెడుతున్నా. ఈ కేసు తేలే వరకు అడవి విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళావో నువ్వే అన్న అనుమానం నిజమవుతుంది, సరేనా? సరే సారు, సరే, ఎక్కడికి వెళ్ళను? తప్పు చేసినోడికి భయంగానే నాకెందుకు సార్ భయం?
కానిస్టేబుల్స్ సార్, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ని అరెస్ట్ చేసి తీసుకురండి. ఓకే సార్. అడవిలో మోజుపడిన ప్రతి ఆడదాన్ని లొంగ తీసుకుంటావు, లొంగకపోతే చంపేస్తావు, అంతే కదా నీ గురించి? అదంతా అబద్ధం. ఎవరో గెట్ ఇన్వాల్వ్ చేసిన పుకార్లు అవి. పుకార్లు ఊరికే షికార్లు చెయ్యవు. నిజం అదే. మర్యాదగా నిజం చెప్పు. మల్లిని శివని ఎందుకు చంపావు? సరే ఒప్పుకుంటాను, నాకు మల్లిపై మోజున మాట నిజమే. మళ్ళీ నాకు దక్కదేమోనని ఆ శివగాణ్ణి మళ్ళీ బావతో అడ్డు తప్పించాలని చూశాను, అందుకే వాడిని రెచ్చగొట్టాను. అంతేగాని వాళ్ళ హత్యకు నాకు ఏ సంబంధం లేదు. ఇది నిజం. నిజమని గ్యారంటీ ఏంటి? ఆ రోజు నేను అడవిలోనే లేను. నా పై బాస్ కలుస్తానంటే పట్నం వెళ్ళి కలిశాను. మీకు డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. ఆ నెంబర్ చెప్పు. నువ్వు అడవిలో ఆ రోజు లేవని కన్ఫర్మ్ అయింది. నౌ యూ కెన్ గో, బట్ కేసు తేలే వరకు ఈ అడవి వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. అలాగే సార్. సార్, అడవిలో ఒక ప్లేస్లో దొరికిన బంగారు వస్తువుని అమ్ముతున్నాడు. అనుమానం వచ్చి స్టేషన్కి తీసుకొచ్చాను సార్. ఒరేయ్, ఆ వస్తువుని సార్కి చూపించు. ఎక్కడ దొరికిందిరా ఇది? అది అది నిజం చెప్పకపోతే పోలీస్ దెబ్బలు రుచి చూడాల్సి వస్తుంది. నిజం చెప్తావా దెబ్బలు తింటావా? చెప్తాను సార్, చెప్తాను సార్, చెప్తాను సార్. అసలు ఏం జరిగిందంటే, అమ్మో, అయినా చూద్దాం డబ్బులేమో దొరుకుతాయేమో. ఎవరు సిటీ వాళ్ళగున్నాడే. బంగారం బంగారం ఇది అమ్ముకుంటే కనీసం 10,000 వస్తాయి. ఈ చెవి పోగు చూస్తుంటే ఇవి సిటీలో ఉండేవాళ్ళు మాత్రమే వాడతారు. ఈ అడవిలో ఈ చెవి పోగు వాడే సిటీ మనుషులు ఎవరున్నారు? మీరిద్దరు స్టేషన్కి రావాలి. మా ఆవిడ ఊరు పంపించేస్తాను. అవన్నీ తర్వాత, ముందు స్టేషన్కి రండి. రండి, పదండి. సార్, మా ఆయన మీద అనుమానం ఉంటే ఆయన ఒక్కడనే తీసుకురాక నన్ను కూడా ఎందుకు స్టేషన్కి తీసుకొచ్చారు? మా అమ్మకి సీరియస్గా ఉంది, అర్జెంట్గా చూడాలి, నన్ను వెళ్ళనివ్వండి సార్. అనుమానం నీ భర్త మీద కాదు, నీ మీదే. సార్, మీరేదో పొరపాటు పడట్టున్నారు. నా భార్య చాలా మంచిది, అనవసరంగా అనుమానించకండి సార్. ఎవరు ఎలాంటి వారో మా పోలీసులకు బాగా తెలుసు. చెప్పండి సుజాత గారు, ఎలా చంపారో నిజం చెప్పండి. సార్, బొద్దింకం చూస్తేనే భయపడతాను, అలాంటిది ఇద్దరిని నేనెలా చంపుతాను సార్? ఆవేశంలో మనిషి ఎలాంటి దారుణానికైనా తెగిస్తాడు. ఆ హత్య నువ్వే చేశావు, మర్యాదగా చెప్పు. నేనే అని గ్యారంటీ ఏంటి సార్? గుడ్ క్వశ్చన్. నువ్వే అని గ్యారంటీ ఏంటంటే నీ చెవికున్న ఈ చెవి పోగు. ఆ చెవి పోగు నాది కాదు సార్. ఇలాంటి చెవి పోగులు ఈ అడవిలో ఉన్న ఏ ఆడవాళ్ళు వాడరు, సిటీలో వాళ్ళు మాత్రమే వాడతారు. సిటీ నుంచి ఈ అడవికి వచ్చింది,
ఒకరు స్కూల్ టీచర్, రెండు మీరు. స్కూల్ టీచర్ స్కూల్కి హాలిడేస్ కాబట్టి 10 రోజుల నుంచి అడవికి రాలేదు. ఇక మిగిలింది మీరే. మర్యాదగా నిజం చెప్పండి, లేదంటే మా స్టైల్లో చెప్పించాల్సి ఉంటుంది. చెప్తాను సార్, చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, పెళ్లి చేసుకుని భర్తతో ఆనందంగా కాపురం చేయాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నా భర్త పెట్టే శాడిశానికి నాకు బతుకు మీదే విరక్తి కలిగింది. అలాంటి సమయంలో నన్ను అప్పుడప్పుడు ఓదార్చే శివకి దగ్గరయ్యాను. అప్పుడు ఏమైందంటే, ఈ మధ్య నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు, కావాలనే దూరం పెడుతున్నావు. అబ్బే, అలాంటిదేం లేదు. మీ ఆయనకి ఎక్కడ అనుమానం వస్తుందేమో అని. ఆయన గురించి భయపడి నన్ను దూరం పెడుతున్నావా? అదనే కాదు, నాకో లైఫ్ ఉంటుంది కదా. 24 గంటలు నీతోనే తిరిగి నీ గురించి ఆలోచించాలంటే కష్టం కదా. నీకుంటుందేమో, నాకు మాత్రం లేదు. నేను 24 గంటలు నీ గురించి ఆలోచిస్తా. మా ఆయన వల్ల మగాళ్ళంటేనే అసహ్యం వేస్తుంది, కానీ నీ వల్ల మళ్ళీ మగాళ్ళంటే ఇష్టం పుట్టింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం శివ. నువ్వు నన్ను దూరం చేస్తే నేను భరించలేను శివ. నన్నెప్పుడు దూరం చేయవు కదా శివ. చెప్పు శివ, ఒట్టేసి చెప్పు. చెయ్యను. దీనికోసమేనా శివ నన్ను దూరం చేస్తుంది? చూస్తాన్రా. సుజాత, అర్జెంట్గా రమ్మని కాల్ చేశావు. శంకర్ ఇంట్లో లేడా? లేడు, పనుందని బయటికి వెళ్ళాడు. సరే, ఎందుకు పిలిచావు? ఎప్పుడు పిలిచినా ఆనందంగా వచ్చేవాడివి కదా శివ. ఇప్పుడేంటి, ఎందుకు పిలిచావని అడుగుతున్నావు? నువ్వు ఇలా మారడానికి కారణం ఎవరు శివ? ఏంటి సుజి, కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా మాట్లాడుతుంది నేను కాదు, నువ్వు. నువ్వు నువ్వే పూర్తిగా మారిపోయావు. ఆ మళ్ళీ మాయలో పడిపోయి నన్ను పూర్తిగా మర్చిపోయావు. ఓ, నీకు మళ్ళీ గురించి తెలిసిపోయిందా? నేనే సమయం చూసి నీతో చెప్దాం అనుకున్నాను. ఇంతలో నీకే విషయం తెలిసిపోయింది. నేను మళ్ళీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సుజి. దాన్ని పెళ్లి చేసుకుంటే మరి నా సంగతి, నా పరిస్థితి ఏంటి? నేనే వైపోవాలి. జరిగిందేదో జరిగిపోయింది సుజాత, నన్ను మర్చిపో. మర్చిపోవాలా? నిన్ను నేను మర్చిపోవాలా? నా వల్ల కాదురా, నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు. నిన్ను నా నుంచి దూరం చేసిన ఆ మళ్ళీని చంపితే గానీ నువ్వు నాకు దక్కవు. దాన్ని చంపేస్తా, దాన్ని ఖచ్చితంగా చంపేస్తా, చంపే తీర్తా. మనం ఇక్కడే ఉంటే నీ బావ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గాడు మనల్ని చంపేస్తారు. మనం అర్జెంట్గా ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం పద. నాకు అదే అనిపిస్తుంది మామా, వెళ్దాం పద. నా ప్రాణాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావే? వాడంటే నాకు ప్రాణం. వాణ్ణి వదిలే. అది కాదక్క. అక్క అక్క అంటూనే నా శివగాణ్ణి నా నుంచి దూరం చేశావు కదే. సుజి, ఇందులో మళ్ళీ తప్పేం లేదు. నేనే మళ్ళీని ప్రేమించాను. అదే, ఎప్పుడైతే దీన్ని ప్రేమించావో అప్పుడే నన్ను దూరం చేశావు. అది బతుకుంటే నువ్వెప్పటికీ నాకు దగ్గర కాలేవు. అందుకే ఈ మళ్ళీని చంపడానికే వచ్చాను.
దీన్ని చంపి నిన్ను శాశ్వతంగా నా సొంతం చేసుకుంటాను. మన ఇద్దరి మధ్య ఉన్న ఈ అడ్డుని తొలగిస్తాను. జరిగింది. నా శివని దూరం చేసిందన్న కోపంతో ఆ మల్లిని నేను చంపాలనుకున్నాను, కానీ నా శివని నా చేతులతో నేనే చంపుకున్నాను. అంతా నా కర్మ సార్, నా కర్మ. భర్త శాడిస్టన్ తెలిసినప్పుడు వెంటనే మా సహాయం తీసుకుంటే బాగుండేది. అలా చేయకుండా ప్రేమగా మాట్లాడిన శివకు దగ్గరయ్యో. అక్రమ సంబంధం పెట్టుకుని ఆ సంబంధం ఎక్కడ దూరం అయిపోతుందోనని రెండు హత్యలు చేశావు. కానిస్టేబుల్స్, ఈవిడ్ని సెల్లో వేయండి. ఓకే సార్.